ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఎట్లా అయితే బిగ్ బాస్ హౌస్లో ఫైటింగ్ జరుగుతుందో ప్రజెంట్ ఎవరి దగ్గర ఉంది, బట్ క్యాప్టెన్సీ కంటెంటర్ అండ్ క్యాప్టెన్సీ టాస్క్లన్నీ అయిన తర్వాత లాస్ట్ క్యాప్టెన్ అయింది మాత్రం ప్రియాంక జైన్. అండ్ ఇంకొకటి అందరికి తెలియని విషయం ఏంటంటే ఈ వారం ప్రియాంక జైన్ ఎలా అయితే క్యాప్టెన్ అయ్యిందో నెక్స్ట్ వీక్ తనకి ఎలిమినేషన్ అనేది ఉండదు, ఎందుకంటే నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్లో ప్రియాంక ఉండదు కాబట్టి, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వీక్ కాబట్టి ఆ తర్వాత మిగతా 3 వారాలు ఏదైతే ఉందో తను ఇంకా డైరెక్ట్ టికెట్ టు ఫినాలేకి వెళ్ళిపోతుంది. సో టాప్ 5 కంటెస్టెంట్లో ఫస్ట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తిలాగా ప్రియాంక జైన్ ఉండబోతుంది. బట్ బికాజ్ అంటే ఇంకా మనకు తెలియదు, ఇంకా ఎలిమినేషన్స్ నామినేషన్లు ఇవన్నీ ఉంటాయి లాస్ట్ వరకు. కాకపోతే ఏంటంటే టాప్ 5లో మాత్రం ప్రియాంక జైన్ టికెట్ పొందిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మొన్న చుట్టాలందరూ ఇంటి నుంచి వచ్చినప్పుడు టాప్ 5లో ఎవరుంటారు బాబు అని అడిగితే టాప్ 5లో మా అందరికి శివాజీ యావరు ప్రశాంత్ శివాజీ ప్రశాంత్ యావరు అట్లా ముగ్గురిని మాత్రమే పెడుతూ మిగతా వాళ్ళని పెట్టరు. ఇది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ శివాజీ ప్రశాంత్ యావరు టాప్ 3లో ఇన్ కేసు ఉంటే ఆ తర్వాత కంటెండర్లో కనీసం ఇద్దరు లేడీస్ ఉంటే బాగుండనేసి బిగ్ బాస్ భావించి శోభా శెట్టి వరకు, అంటే వాళ్ళందరూ వాళ్ళే అఫ్కోర్స్ టాప్ 5 వరకు నిల్చుంటే శోభా శెట్టి వరకు అయితే ఉన్నారు. కానీ ఈ వారం ఎక్కువ ఓటింగ్ సిస్టమ్ ద్వారా అయితే లీస్ట్లో ఉంది శోభా శెట్టి మాత్రం. అండ్ ఎప్పుడొంచో పంపాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ క్యాప్టెన్ అయింది కాబట్టి లాస్ట్ వీక్ అనుకోకుండా అనూహ్యంగా సేవ్ అయిపోయింది. కానీ ఈసారి ఎలాగైనా తరిమేయాలని అయితే కంకణం కట్టుకున్నారు కాబట్టి తను వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. బట్ లేడీస్ని సేవ్ చేయాలనే ఒకే ఒక చిన్న మాత్రం ఆలోచనతో బిగ్ బాస్ కనుక ఆలోచిస్తే ఆమె బదులు ఇంకెవరు వెళ్తారు అంటే గౌతమ్ కృష్ణ వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ గౌతమ్ కృష్ణ వెళ్ళే ఛాన్సులు 100% లేవు. వై? బికాస్ తనకి ఓటింగ్ సిస్టమ్ ద్వారా తక్కువ ఓట్లు ఉన్నా హౌస్లో ఒక స్ట్రాంగెస్ట్ కంటెంటర్ అంటే గౌతమ్ కృష్ణ. ఈవెన్ అమర్దీప్ అసలు ఎందుకు పనికిరాని కంటెస్టెంట్, అట్లాంటి వాళ్ళే మామూలుగా టాప్ 1, టాప్ 2, టాప్ 3 కోసం తన్నలాడినప్పుడు అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్ళిపోయే అట్లాంటి కంటెస్టెంట్లే టాప్ 1లో ఉంటా టాప్ 2లో ఉంటా కప్పు కొట్టుకుపోతా అంటున్నప్పుడు కష్టపడి ఆడుతుంది. అండ్ అలాగే నామినేషన్లో ఖచ్చితంగా పాయింట్స్ పెడుతున్నాడు అండ్ బేసికలీ ఆట బాగా ఆడుతున్నాడు. అండ్ అశ్వత్థామ 2.0 తర్వాత తనలో ఎఫర్ట్స్ చాలా పెరిగాయి. అట్లాంటి గౌతమ్ కృష్ణ ఎందుకు ఎలిమినేట్ అవుతాడన్న క్వశ్చన్ మార్క్స్ కూడా అందరికీ ఉన్నాయి. కాకపోతే శోభ ఎలిమినేషన్ కల మెయిన్ రీజన్స్ ఏంటంటే బిగ్ బాస్ కొంచెం బరువు తగ్గించుకుందామని చూస్తున్నారు. ఏదైతే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే ఆర్టిస్టులను బదులు 4 తక్కువ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శోభా శెట్టికి ఇచ్చే రెమ్యునరేషన్కి యావరు ప్రశాంత్ అండ్ రతిక ఆల్మోస్ట్ ఇంకో కంటెస్టెంట్ వస్తారు వీళ్ళకి అశ్విని లాంటి వాళ్ళు. సో 4 బదులు ఒక కంటెస్టెంట్కి ఇచ్చే పేమెంట్ వెళ్ళిపోతున్నప్పుడు పైగా ఈమె మీద బయట బాగా నెగిటివిటీ ఉంది అని ఆలోచిస్తే 100% శోభాని పంపాలని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ టాప్ 5లో మాత్రం ఈసారి ఒకే ఒక లేడీ ఉండబోతుంది, మిగతా అందరూ జెంట్సే ఉంటారు. బట్ అమర్దీప్ ఇన్ కేసు అమర్దీపాన్ని అందులో పెట్టాలి అని బిగ్ బాస్ అనుకుంటే గౌతమ్ కృష్ణని కొంచెం మనం కోల్పోవాల్సి వస్తుందేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. తీసే